నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నా. ఒక సాధారణ బీసీ మహిళనన్న నాకు ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు, నన్ను ఎమ్మెల్యేని చేశారు, నన్ను మంత్రిని చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్నా, నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి, ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్నా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నా. మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనన్నా.